తులసి ఆకును చెవుల వెనక ఎందుకు ధరించాలి? సంప్రదాయం ప్రకారం మన పూర్వులు పూజా సమయంలో మరియు ఇతర సమయాల్లో కూడా తులసి దళాలను చెవులపై వెనుక భాగంలో ధరించేవారు. దానిలో ఎంతో శాస్త్రీయత ఉందన్న విషయం ఈరోజు మనం గ్రహించాం. శరీరంలో తీవ్రంగా గ్రహించు పీల్చు గుణం చెవులు వెనుక భాగానికి ఉంది. తులసిలోని ఔషధీయ గుణం మనందరికీ తెలిసిందే. తులసిని చెవి వెనుక దూర్చడం వల్ల అక్కడి చర్మం తులసిలోని ఔషధ గుణాలను గ్రహిస్తుంది. కావున ఈ విధానాన్ని ప్రాచీన ఋషులు సూచించారు. ఇంటి ముందు తులసి మొక్కను జాగ్రత్తగా పెంచుతారు. ఇతర తులసుల కన్నా కృష్ణ తులసిని ఎక్కువగా ఆమోదించడం జరిగింది. తులసి మొక్కను పవిత్రమైనదిగా భావించడం వల్ల దానిని మలినముగా ఉన్నప్పుడు ముట్టరాదన్నారు. తులసి మొక్క చుట్టూ తిరుగుతూ ప్రత్యేకమైన శ్లోకాలను పఠించాలి. తులసి దళాలను తెంపుతున్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేక శ్లోకాలు పఠించడం జరుగును. ఏకాదశి, బుధవారం మరియు శుక్రవారం రోజుల్లో, అలాగే సాయంకాలం సమయంలో తులసిని తెంపరాదని తెలుపడం జరిగింది.